हरिचंद्र कटेपड़ी अलादी కలలు కాకరకాయల దప్ప స్కూల్లో పాఠాలు చెప్పారన్నమాట ఆ సన్నాసి కదలేవో మీ అమ్మ ఇంట్లో చెబుతూనే ఉంది కదా ఇది పాఠాలు వెళ్ళుపా అబ్బా ఏంటండి వాడు ఏదో సరదాగా చెప్తే ఎందుకలా విరుచుకు పడతారు నేను నోరు తెరిస్తే చాలు విరుచుకు పడ్డారు తొందర పడ్డారు కోపపడ్డారు అసమానం పడ్డనే ఏంటా పని కాదులేండి మీరు ఏదైనా అంటే పడ్డమా ఉంటు సరే వాడికి హరిశ్చంద్రుడు నక్షత్రకుడు కదలు చెప్పే ముందు నువ్వు ఆ స్థానసూయ ఆరుంధతి కదలు చదువు పాపం వాళ్ళు మూగుళ్ళ నెట్ట పూజించే వాళ్ళు వాళ్ళు ఎన్ని తిట్టినా సరే ఎట్ట పడుండే వాళ్ళు అర్థం అవుతుంది నువ్వు ఉన్నావు ఎందుకు మాటకు మాట మాటకు మాట మాటకు మాట వస్తా ఇదిగో చిన్నర అనవసరం కదా లైక్ ఇంతకీ ఊరేగింపు ఎక్కడికో పొలం మీదకి అసత్యం ఆడరాదు ఓర్మిరా बैलदेरते दिव्य मंगल स्वरूप सेकुनां समय ఇప్పుడు చెల్లలేదు తర్వాతరా ఆ అమ్మ అబద్ధం చెప్పింది అమ్మ అబద్ధం చెప్పింది నాన్నగారు చెల్లె ఇచ్చారు కదండి మర్చిపోయాను రా నాయనా మర్చిపోయి ఎల్ పట్టుకెళ్ళి అయ్యా మునసబ్ గారు ఐదు అవుతోంది ప్రెసిడెంట్ గారి పత్తా లేదు ఇంత ఆలస్యం ఏమిటట ఆలస్యం మనుషుల అంతస్తుని చెబుతుందయ్యా ఎంత ఆలస్యంగా వస్తే అంత గొప్పవాడు అన్నమాట प्रेसिडेंट गारु मनकंटे गोप्पवारु गनुक मनकंटे आलस्यंगा वस्तारु अदि कुर्चोंडि नमस्कारं नमस्कारं अंडि एमय्या रंगराजु विषयं अंदरिकी चेप्पावा तम राक कोसं एदुरु चूस्तुन्नां भलेवाडिवय्या सूत्रधारिवि नुव्वेगा कानी रेय निम्मलंदरिनी इक्कडिकि पोगेसिंदि ओक मुख्य विषयं चेप्पडानिकि रात्रि मन प्रेसिडेंट गारु सुखंगा निद्रपोतू उंटे ఒరే కల్వాకి మన పుంతలో పోలేరం వచ్చింది వచ్చి ఏం చేసింది ఒరే తోట నువ్వు ప్రెసిడెంట్ అయిన తర్వాత నువ్వు నీ జనం నన్ను మర్చిపోయారు నాకు దాదరలు చేయటం మానేశారు అందువల్ల నా కోపం వచ్చి కరువుతో పాటు కలరాం దట్ చేసి పంపించాను ఇదో కొంతమందిని చేగోరిల్లో వినట్టు కరకర 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 నలిని మింగేశాను గుర్తుందా అని గర్జించింది దాంతో నేను ఉడికిపోతూ తల్లి మొట్టమొదటి ఏడు ఎలక్షన్స్ లో ఏమైపోతానో అన్న భయంతోను రెండో ఏడు ప్రెసిడెంట్ అయ్యానన్న సంతోషంలో నన్ను మర్చిపోయారు క్షమించు తల్లి प्रजा कार्यालय బడికొచ్చే పిల్లల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 15 పైసలు వసూలు చేసి కనీసం 15 రూపాయలు నువ్వు ఇవ్వాలి మరి బడికొచ్చే పిల్లలు 15 గురైనా లేరండి మరి ఏం తెగులా ని చేద్దాయి సరే అమ్మవారి జాతర కదండి గుంతలో పోలే అమ్మకి 10 రూపాయలు పది ఏమిటండి మల్లయ్యకి ముందు వెనక ఎవరున్నారు గనక వేస్తాడు బాటిక ఏంటి పంతులు గారు మీ పెద్దలంతా చేరి ఇట్ట ఈదిని పడి అడుక్కు తినే కర్మ పట్టించారా పోలే అమ్మకి అపచారం అపచారం లెంపలేసుకో లెంపలేసుకో ఏట్రా మాటలు సందా వేయమంటుంటేనో ఎందుకు చేయాలి मुनसुब गारु कर्णं गारि तम्मुडु पट्टणं चदुवु पूजारि गारि इंटि दानि मेळ्ळो नगलु इयन्नी देवुडि सोमुतोनेगा कालं कर्मं कलिसिराक कलरालु करुवुलु वस्ते दानिकि पोलेरं मलिगिंदनि चेप्पि डब्बुलु गुंचुतारा रेय विंटुन्नारा वारि पेलुडु इलांटि नास्तिकुडु मन मध्य पावुलागा तिरुगुतुंडबट्टे करुवुलु कल्तलु पिल्लालकि नल्तलु पेद्दालु चच्चिपोवडालु पेल्लालु लेचिपोवडालु जरुगुतुन्नायि दीनि कोट्टमनि तिट्टमनि कालिडर कोट्टमनि नेनु चेप्पनु मीरे बागा आलोचिंचुकोनि ओक निर्णयानिकि रंडि नुव्वु नोरु मूसु पोरा నీకేమిట్రా ఒంటి పిల్ల రాకాశ్ గాడివి నువ్వు పోతే ఏడ్చేవాడు ఎవర్రా నాకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారు ఆ బాధ మాకు తెలుస్తుంది ఓ నీ అబ్బా నాస్తికుడివి నీవన్నరే గొడవంతాను పోరా పో
అవునండిరా గొర్రెలు కసాయాన్నే నమ్ముతాయి ఒరే మల్లిగా ఆ సంగతి తెలుసుండే గొర్రెలకు బుద్ధి చెబుతాడరా ఈ ఊరికి పట్టిన సేడపురుగుల సంగతి ఏదో ఒక రోజున ఆ పోలేరమ్మే తెలుస్తుదిలే రెండు సార్లు ఎలాగైందా మూడోసారి నిజంగానే పులొచ్చింది పాపం అబ్బాయి నాన్న ఆ పులిని పెద్ద పెద్ద కాకలేశాడు ఏడ్చాడు వెధవ వీడు రోజు ఇలాగ సరదాగా పిలుస్తున్నాడని చెప్పి వాడు నాన్న రాలేదు పాపం పులి రావడం ఆ అబ్బాయిని తినేయడం గొర్రెల్ని తినేయడం అంతా అయిపోయింది అందుకని వేళా కోణానికి కూడా అబద్ధం చెప్పకూడదు నిద్రపో బాబు నాన్నగారు వచ్చినట్టున్నారు दी लोड़ को मेकुट तेस्ता क्यार्टर ऐसा अब लाभ प्रति चिन्न विषयानिकि सेकुनु सेकुनु अने आ पिल्ल मीद विरुचुकु पड़कपोते मल्ली पेळ्ळि चेयकूडदु शारदकु शारदकु मल्ली पेळ्ळि अम्मंगळ लप्लेस्को एस्को नी वेसुकुंटा नन्नु वेयमंटावा नीलांटि वंशं अंटे मादि इदिगो मा वंशान्नि एत्तकंडि सरे मादि वेद वंशं वीरंत कोडुकु पेरु ऊरंत पेद्द प्रतिष्ठ ई रोजुन मा चेल्लेलकु मल्ली पेळ्ळि चेसि ई ऊळ्ळो नेनु तलेत्तुकोनि तिरगगल्ला अवमानं पापं मल्ली पेळ्ळि चेयडं पापं कादंडि दानि ब्रतुकु एंदुकु पनिकि राकुंडा ఎండిన మోడలా ఉంచడం పాపం నవ్వులు పువ్వులు కోరుకునే వయసులు దాన్ని చీకటి గదిలో ఉంచి గొళ్ళం పెట్టడం పాపం పాపం శాపమను వచ్చినప్పటి నుంచి ఒకటే గోడవ పక్క గదిలో శారద ఉంది ఏ ఉంటే వయసులో ఉన్న పిల్ల ముద్దు ముచ్చట లేకుండా ఉండగా అందుకని మనం సరదాగా ఉండకూడదా సరిపో పేదరే పడుకో ఇదిగో నువ్వు ఎక్కడ పడుకున్నా ఏం చేసినా దానికి మాత్రం మళ్ళా తెలియజేయను పోతున్నావా అంతేనా సరిపో